డియర్ ఫ్రెండ్స్, టాలీ చాలామంది ఫీల్ అవుతుంటారు, బీకామ్ వాళ్ళు మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలరు, మిగతా వాళ్ళకి తెలియదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ టాలీ ప్యాకేజ్ అనేది చాలా ఈజీ. అకౌంట్స్ నాలెడ్జ్, డెబిట్ క్రెడిట్ తెలియవలసిన అవసరమే లేదు. ఇందులో చూస్తే సెలెక్ట్ కంపెనీ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీ, ఈ కంపెనీలో మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చేయాలి. ఎలా చేయాలనేది ఇక్కడ మేము చూపిస్తాము. చూడండి, ఇక్కడ ఏమంటే కంపెనీ పేరు, సే ఎగ్జాంపుల్ నిర్మల ట్రేడింగ్ కంపెనీ, దిస్ ద కంపెనీ నేమ్. హియర్ యూ కెన్ ఎంటర్ ద అడ్రస్, టీ నగర్ చెన్నై. ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్, ఎనీవే ఈ లెట్ ఇట్ బి. హియర్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ, సే ఇండియా. హియర్ ఎంటర్ ద స్టేట్, సే ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. హియర్ యూ కెన్ ఎంటర్ ద పిన్ కోడ్ నంబర్. హియర్ ఎంటర్ ద కంపెనీ టెలిఫోన్ నంబర్. హియర్ ఎంటర్ ద కంపెనీ ఈమెయిల్ ఐడి. హియర్ ఎంటర్ ద కరెన్సీ యాజ్ రూపీస్. హియర్ అకౌంట్స్ ఓన్లీ మీన్స్ స్టాక్ విల్ నాట్ కమ్స్. హియర్ చూస్ దిస్ వన్ ఫర్ స్టాక్ మెయింటెనెన్స్, సే ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడింగ్ కంపెనీ మస్ట్ హ్యావ్ టు మెయింటైన్ ద అకౌంట్స్ విత్ స్టాక్. అంటే ఒక ట్రేడింగ్ కంపెనీ స్టాక్ కూడా మెయింటైన్ చేయవలసిన అవసరం వస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్, మామూలుగా అకౌంట్స్లో ఏప్రిల్ టు మార్చ్ అకౌంట్స్ పీరియడ్, స్టార్టింగ్ పీరియడ్ 1/4/2000, సే ఎగ్జాంపుల్ 10, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి. బుక్స్ బిగిన్ ఫ్రమ్, అదే డేట్ ఉండాలి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంత ఇప్పటికి అవసరం లేదు. ఇక్కడ రూపీస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, ఇలా చేయాలి. దిస్ ఈజ్ ద కంపెనీ క్రియేషన్, ఒకే ఒకసారి చేయాల్సి వస్తుంది. అగైన్ అండ్ అగైన్ యూ నీడ్ నాట్ టు క్రియేట్, అంటే మళ్ళీ మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత కంపెనీ ట్రాన్జాక్షన్, మామూలుగా ఒక కంపెనీకి ట్రాన్జాక్షన్ ఏముంటాయి, పర్చేజ్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి. దట్ మీన్స్ సేల్స్ అండ్ పర్చేజెస్, సే ఎగ్జాంపుల్ వన్ ప్రోడక్ట్ పర్చేజ్ ఫర్ 1000 rupees అండ్ ఇట్ విల్ సెల్స్ అట్ 1200, సో దట్ డిఫరెన్స్ ఈజ్ 200, దట్ ఈస్ ద ప్రాఫిట్. సో ఆన్ ద బేస్ ఆఫ్ ప్రాఫిట్ ది కంపెనీ విల్ రన్నింగ్ ద షో. సో జనరలీ ది కంపెనీ ఈజ్ హ్యావింగ్ ద ట్రాన్జాక్షన్స్ ఆఫ్ సేల్స్ పర్చేజెస్, అంటే పర్చేజెస్ కొనుగోళ్ళు అమ్మకాలు, కొనుగోళ్ళు అమ్మకాలు. తర్వాత రసీప్స్, రసీప్స్ అంటే మీరు అమ్మకాలు ఎవరికైతే చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి రసీప్స్ వస్తాయి, దాన్ని రసీప్ట్ ఎంట్రీలో చేయాల్సి వస్తుంది. తర్వాత పేమెంట్స్, పేమెంట్స్ అంటే మీరు ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తారో వాళ్ళ దగ్గర మీరు పేమెంట్స్, వాళ్ళకి పేమెంట్స్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ఎంట్రీస్ అన్నీ అకౌంట్స్ వోచర్స్లో మాత్రమే చేయవలను. ఇప్పుడు కొనుగోలు అమ్మకాలు అనేది ఎక్కడ చేయాలంటే ఎంట్రీస్ ఇక్కడే చేయాల్సి వస్తుంది. సే అకౌంట్స్ వోచర్స్ ఇక్కడ ఎంట్రీ కొట్టండి. తర్వాత ఈ పక్కన ఉండే చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ సేల్స్ పర్చేజెస్, ఇక్కడ పర్చేజ్ ఎంటర్ క్లిక్ చేస్తే పర్చేజ్ అని వస్తుంది. తర్వాత ఇక్కడేమంటే కంపెనీ నేమ్ ఆఫ్ పార్టీ మీన్స్, మీరు ఎవరి దగ్గర అయితే మెటీరియల్ కొంటారో వాళ్ళ పార్టీ పేరు ఇక్కడ వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పర్చేస్ పార్టీ మీన్స్ ప్యూర్లీ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన పర్చేస్ పార్టీ పేరు మాత్రమే ఇక్కడ చేయవలసి వస్తుంది. సే ఎగ్జాంపుల్ ఒక ట్రేడింగ్ కంపెనీ కారు, ఫర్నిచర్ అలాంటిది ఫర్నిచర్ చేస్తే పర్చేజ్ ఎంట్రీలో చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ సమ్
ఎక్స్వైజెడ్ నుంచి ఏదైనా పర్చేజ్ చేస్తారు అలాంటప్పుడు ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఎక్స్వైజెడ్ అనే పార్టీ లేదు, ఇక్కడ క్యాష్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ట్ సి ప్రెస్ చేసి ఎక్స్వైజెడ్ కంపెనీ అని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ అనే దాంట్లో సన్రీ క్రియేటర్ పర్చేజ్ ఎవరి దగ్గర చేస్తారో వాళ్ళని సన్రీ క్రియేటర్ అంటారు, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూప్ బై మిస్టేక్ క్యాపిటల్ అలా చేశారంటే పర్చేజ్ ఎంట్రీ చేసేటప్పుడు ఈ పేరే రాదు. సో ఇక్కడ బిల్ నెంబర్ బిల్ టు బిల్ ఎస్ అనివ్వండి, ఎందుకంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు బిల్ టు బిల్ చేస్తారు కాబట్టి ఎస్ అని చేయండి. ఇక్కడ మీరు ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తారో వాళ్ళ కంపెనీ అడ్రస్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడేమో స్టేట్ ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తారో వాళ్ళు ఏ స్టేట్లో ఉంటారో ఆ స్టేట్, సే ఎగ్జాంపుల్ తమిళనాడు ఇలా చేయాలి. దట్స్ ఆల్. ఇది మరి ఎంటర్ క్రియేట్ చేసుకోవాలి పర్చేజ్ వచ్చారు సారీ పర్చేజ్ లెడ్జర్ ఇలా చేయాలి. తర్వాత ఇక్కడ ఏమంటే పర్చేజ్ లెడ్జర్ సే ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆఫ్ సే సమ్ మొబైల్స్, దిస్ నిర్మలా కంపెనీ ఈజ్ డీలింగ్ విత్ మొబైల్స్, సో హియర్ ఎంటర్ ద పర్చేజ్ లెడ్జర్ యాజ్ పర్చేజ్ అకౌంట్, ఆల్ట్ సి చేయండి. ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ లేదు, ఆల్ట్ సి పర్చేజ్ అకౌంట్ హియర్ అండర్ గ్రూప్ పర్చేజ్ని మాత్రమే చేయగలను. ఇదైన తర్వాత మొబైల్ కంపెనీ ఏదైనా ఒక మొబైల్ కంపెనీ మొబైల్ ఐటమ్ దట్ ఈస్ స్టాక్ ఐటమ్ పేరు క్రియేట్ చేయగలను. ఇక్కడ ఆల్ట్ సి వేయండి. సే ఎగ్జాంపుల్ సోనీ ఎరిక్సన్, దిస్ ఈస్ ద మొబైల్ నేమ్. హియర్ అండర్ మొబైల్ సే ఎగ్జాంపుల్ ఆల్ట్ సి మొబైల్స్ ఎస్ హియర్ క్వాంటిటీ దిస్ ఈజ్ నంబర్స్ జనరలీ దిస్ క్వాంటిటీ ఈజ్ మొబైల్స్ అండ్ ఆల్ వెల్కమ్స్ నంబర్స్ సే ఎగ్జాంపుల్ ఫర్ పెట్రోల్ a company dealing with oil and all it will comes as the units will call treated as liters. So here this is the mobiles, so numbers or pieces you can create as units. Press here alt c units. Here no need to decimal places. Here numbers alt c NOS. Numbers. That's all. Here quantity. Say purchase 50 numbers at rate of 6,000. This is the purchase voucher. ఇక్కడ narration రాసుకోవచ్చు being purchase of SONY Sony mobiles 50 numbers from XYZ company. That means this Nirmala trading company is purchasing Sony mobiles ఫ్రమ్ ఎక్స్వైజెడ్ కంపెనీ, అంటే నిర్మలా ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ఎక్స్వైజెడ్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు అని అర్థం. అర్థమైందా? ఓకే.